పర్యాటక ప్రేములకు ఆహ్లాదాన్ని పంచేది, అపర భూతల స్వర్గంగా భాసించేది కేరళ రాష్ట్రమని ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ అన్నారు. స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు కేరళను సందర్శించేందుకు మక్కువ చూపుతున్నారన్నారు. ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఎన్నో సుందర ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని తెలియజేశారు. కేరళలో ప్రాచుర్యం పొందిన దృశ్య నిరూపణ గ్రామీణ వాతావరణ జానపదాలను ప్రతిబింబిస్తుందన్నారు. కేరళ టూరిజం 2019లో మరొక మహోన్నత మార్కెటింగ్ అభియాన్ను ప్రారంభించగా దేశంలోని 10 నగరాల్లో భాగస్వామ్య సభలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. We have set an impressive target of 50% increase in the domestic tourists and 100% increase in the international tourists. That means by 2021, by nowadays we are getting nearly 1.5 crore domestic tourists. We have to increase it by another 50%. And as far as the international tourists, we are setting a target of doubling the international tourists for the next 5 years by 2021. Thank you.